ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల, ఇది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణ ప్రిడిక్షన్స్ కానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. చూసారుగా ఏమన్నాడో, ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారమని ఎన్నికల ముందు తెగ బిల్డప్ ఇచ్చిన వేణుస్వామి ఫలితాలు రివర్స్ అయ్యేసరికి యూటర్న్ తీసుకున్నాడు. వైసీపీ ఓటమి తర్వాత అంతా కలిసి ఆడుకోవడంతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్లనని, అలాంటి జ్యోతిష్యాలు చెప్పను, అయిందేదో అయింది ఇక సెలవు అన్నట్లు ఎక్కడ లేని బాధను మొహానికి అంటించుకుని మరీ ఆ వీడియోలో వివరణ ఇచ్చాడు వేణుస్వామి. పీడ వదిలింది అని ఓ వర్గం అనుకుంటున్న సమయంలో వేణుస్వామి మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు, సెలబ్రిటీ జాతకం బయట పెట్టాడు. అప్పట్లో చైతు సమంత విడిపోతారని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసిన వేణుస్వామికి ఇన్నాళ్లకు మళ్లీ ఓ మంచి స్టఫ్ దొరికింది. అదే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం. మామూలుగానే మనోడి పబ్లిసిటీ పీక్స్ ఉంటది, ఇంకా ఇలాంటి ఛాన్స్ వదులుకుంటారా? అదే జరిగింది కూడా. చైతు శోభిత అలా ఎంగేజ్మెంట్ చేసుకున్నారో లేదో ఇలా ఓ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు, వీళ్ళిద్దరి భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్తానని టైం రాసి పెట్టుకోండి అన్నట్లుగా ఓ ప్రకటన చేశాడు. చెప్పినట్లుగానే సోషల్ మీడియాలో టెంగన ప్రత్యక్షమయ్యాడు. తన పాండిత్యంతో బోర్డుపై లెక్కలు వేస్తూ ఏతావాత తేల్చింది ఏంటి అంటే, శోభిత కంటే సమాంత బెస్ట్ అని, నాగ చైతన్య శోభిత కూడా నిలవదని, 2027 తర్వాత ఇద్దరూ విడిపోతారని చెప్పాడు. అది కూడా ఒక స్త్రీ వల్ల ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయని అన్నాడు. నాగ చైతన్య మొదటి పెళ్లికి 150 మార్కులు వేశారని, ఇప్పుడు జరగబోయే పెళ్లికి మాత్రం 110 మార్కులే ఇవ్వగలనని తేల్చి చెప్పాడు. నాగ చైతన్య శోభిత జాతకాల్లో దోషాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఎలాంటి అనర్థాలు జరగకుండా ముందుగానే శాంతి చేయించుకుంటే మంచిది అనే సలహా ఇచ్చాడు. లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే, తను చెప్పిన జాతకం అబద్ధం కావాలని కోరుకుంటున్నారని సెంటిమెంట్ డైలాగ్ ఒకటి విసిరాడు వేణుస్వామి. అక్కడితో ఆగాడా అంటే, సోషల్ మీడియాలో మేధావులు తనపై రెచ్చిపోయి కామెంట్లు చేయొచ్చని, అందులో క్రియేటివిటీ చూపించండని చెప్పుకొచ్చాడు వేణుస్వామి. ఇవే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. నువ్వేమైనా చెప్పుకో, ఎవరి జాతకాలైనా చెప్పుకో, కానీ ఇక సెలబ్రిటీల జోలికి వెళ్లను అని, వాళ్ల జాతకాలు బహిరంగంగా చెప్పును అని బిల్డప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ యూటర్న్ ఎందుకు తీసుకున్నావు స్వామి అంటూ నిలదీస్తున్నారు వేణుస్వామిని. అయినా వేణుస్వామిని నమ్మడం అంటే అమ్ముకోవడమే అని మరికొందరు గుస్సా అవుతున్నారు. తెలంగాణ ఏపీ ఎన్నికల ఫలితాలపై వేణుస్వామి మాటలు నమ్మి బెట్టింగ్లు పెట్టి లక్షలు కోట్లలో నష్టపోయిన వాళ్లు ఉన్నారు. ఈయన ఎప్పుడు దొరుకుతాడా అని వాళ్లంతా వెతుకులాట కూడా మొదలు పెట్టారని ఆ మధ్య టాక్ వినిపించింది. తెలంగాణలో కేసీఆర్దే అధికారం అన్నాడు, జరగలేదు. ఏపీలో జగన్కు తిరుగులేదన్నాడు, అదీ జరగలేదు. ప్రభాస్ లైఫ్ అయిపోయింది అన్నాడు, చూస్తే హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. తనను తాను గొప్ప జ్యోతిష్యుడిగా చెప్పుకునే వేణుస్వామి పబ్లిసిటీ కోసం తన యాక్టివిటీని పెంచుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.